ఈసారి ఎలక్షన్స్ ఓటంటే జగన్ కి అయిపోతానన్న సార్ రీజన్ అంటే లేదు ఒకసారి మార్పు కోసమనే ఇంకా అంతకుమించి రీజన్ లేదు 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు సీఎం చంద్రబాబు చేశారు జగన్ కి ఒకసారి అవకాశం ఇద్దాం కదా ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం అంతా అనుకుంటున్నారు కాబట్టి మేము అనుకుంటాం ఎలాంటి మార్పు వస్తుంది అని ఎలాంటి మార్పు అంటే అతను చేసే మంచి కార్యక్రమాలు అందరూ జనాలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు జగన్ చెప్పే నవరత్నాల కోసం జనాలందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి మేము కూడా అదే యాంగిల్ ఆలోచించి ఒకసారి శాసనసిద్ధం కాదు ఉద్దేశంతో మేము కూడా జగన్ ఓటేద్దాం అనుకుంటున్నాం అదనమాట 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అంటున్నారా చేశాడు చేయలేదు కానీ దానికేముంది ఎవడు పాలసీ వాడిది ఆడ సిద్ధాంతం వాడిది ఆడు చేశాడు కాదనలేదు ఓకే చంద్రబాబు చేయలేదు చంద్రబాబు దొంగగోడు మేము అనలేదు చంద్రబాబు అతను యాంగిల్లో అతను చేశాడు అతని పాలసీ అతను సిద్ధాంత ప్రకారం అతను చేసే కాదు లేదు ఇతను పాలసీ అతను చేశాడు అది తమిళనాడు 5 సంవత్సరాలు మార్చేస్తుంటారు అంటే నెక్స్ట్ ముందు తమిళనాడు సీఎం మంచిడు కాదా నెక్స్ట్ సీఎం మంచిడు కాదు ఎందుకు మార్పు కోసం జనాలకి అంటే మార్పు మీ నాన్న కమ్యూనిటీ ఉండేవాడు నువ్వు బ్యాండింట్లో ఉన్నావు అంటే మారింది కదా అదనమాట జనాలు మార్పు కావాలా ఒకప్పుడు బెల్ఫాంట ఫ్యాంట్లు ఉండేవి ఇప్పుడు అన్నీ పెన్సిల్ కట్ ఫ్యాంట్లు వచ్చాయి అంటే జనరేషన్ ట్రెండ్ మారుతుంది మారేటప్పుడు కూడా మనం కూడా మారాలి కదా అంటే జగన్ ఏడ్ చేస్తాడు అంతే కదా మార్పు తీసుకొస్తాను మార్పు తీసుకొస్తాను నవరత్నాలు అంటాడు కాబట్టి నేను ఒకసారి శానసేవ జగన్ అంటాడు కాబట్టి ఏ మార్పు తీసుకొస్తాడు అనేది మనం చూడాలి ఆ ఉద్దేశంతో తప్ప చంద్రబాబు చెడ్డోడు జగన్ మంచిది కాదు ఈ వ్యవస్థ మారుతాం అంటాడు కాబట్టి ఎలా మారిపోతుంది చూద్దాం ఉద్దేశం జగన్ ఓటేది అనుకుంటాం అది ఈసారి పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది ఈసారి పవన్ కళ్యాణ్ పాత్ర అంటే కొత్తగా వచ్చిన పార్టీ కాబట్టి కొంచెం యూత్లో ట్రెండ్ ఎక్కువ ఉంది యూత్ ఓటర్స్ అంతా కొంచెం పవన్ అంటారు అలాగనే పవన్ పార్టీ పెట్టాడు కాబట్టి సీఎం అయిపోతున్నాం మనం చెప్పలేము అంటే ఓట్లు పర్సంటేజ్ ఆడికి కొంచెం తగ్గొచ్చు పవన్ కొంచెం పోటీ ఉంది ప్రజెంట్ ట్రెండ్ అంతా యూత్ ట్రెండ్ అంతా పవన్ కోసం ఉంది అందుకోసం ఏంటంటే ఏ పార్టీ వస్తుంది పవన్ వస్తాడా చంద్రబాబు వస్తాడా జగన్ వస్తాడు అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది చెప్పడానికి అయితే ఏంటంటే ఓటర్స్ ఎలా నిర్ణయిస్తారనేది ఓటర్ ఉద్దేశం మనం చెప్పలేం కదా నా ఉద్దేశం నేను చెప్పాను జగన్ ఓటేస్తానని అది సంగతి అది చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నాను ఈసారి చంద్రబాబు నాయుడుకి సర్వే ప్రకారం చెప్పాలంటే రాయలసీమలో తగ్గొచ్చు ఇలా ఉత్తరాంధ్రలో కొంచెం గట్టిగా పోటీ ఉంది జగన్కి చంద్రబాబు నాయుడుకి పోటీ నువ్వు నేను టైప్లో పోటీ ఉంది అంటే భాగ్యం ఎలాగొస్తానని ఏడు చెప్తాం పెద్ద పెద్ద సర్వే చేసినప్పుడు కూడా చెప్తాను ఏడు చెప్తాను మా పార్టీకి ఇన్ని వస్తే మా పార్టీకి ఇన్ని వస్తే అంటారు నెల్లూరులో ఇన్ని వస్తే తెలంగాణ అనంతపురంలో ఇన్ని వస్తే కడపలో ఇన్ని వస్తే చిత్తూరులో ఇన్ని వస్తే చెప్పలేను అందుకోటంటే భాగ్యం కొన్ని సర్వేల ప్రకారం ఏంటంటే జగన్కి ఒక 100 సీట్లు వస్తాయని అనుకుంటాం మేము అది పవన్ కళ్యాణ్ రైతులకు 5,000 సబ్సిడీ ఇస్తాను అంటున్నారు అంటే పెన్షన్ లాగా ఇస్తాను అంటున్నారు దానికి మీరు ఏమైనా సమాధానం ఇస్తారు జగన్ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి కదా అయితే కదా ఇస్తారు అవకుండా ఇవ్వలేం కదా సీఎం అని ఇస్తారు కరెక్టే సీఎం స్టేట్లో సీఎం అయితే కదా పవన్ కళ్యాణ్ ఇస్తాడు అవ్వలేనప్పుడు ఇవ్వలేడు కదా మేనిఫెస్టో పెట్టాడు తన పాలసీ పెట్టాడు కాదల్లే పాలసీ చెప్పాడు చెప్పాడు మాత్రాన సీఎం అయితే కదా చేస్తాడు రోజు పవన్ కళ్యాణ్ సిద్ధాంతం కరెక్టే మంచిదే కానీ సక్సెస్ అవ్వాలి కదా పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వాలి కదా అంటే అవుతాడా అవదా అనేది అది భగవంతు నిర్ణయం మనం ఏం చేయలేము దానికి కేసీఆర్ జగన్కి మద్దతు ఇస్తున్నారు సార్ దానికి మీ సమాధానం కేసీఆర్ జగన్ మద్దతు అనేది చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ సీఎం ఇచ్చాడు యూపీ వెస్ట్ బెంగాల్ సీఎం మద్దతు ఇచ్చింది అయితే వెస్ట్ బెంగాల్ సీఎంను ఢిల్లీ సీఎం వచ్చి ఓట్లేరు కదా మద్దతు తప్పే లేదు కదా కేసీఆర్ అంతకుముందు కేసీఆర్ పవన్ కళ్యాణ్ కలిసాడు మన ఎలక్షన్ ముందు అయితే కేసీఆర్ పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారు అంటే రాజకీయం అనుకుంటారు తాలూకాలు స్త్రీలు కలుస్తారు కలిసిన మాత్రాన ఆంధ్రాలో ఓట్లు నిర్ణయిస్తారు రాజకీయాన్ని నిర్ణయించేది ఆంధ్ర ఓటర్లే కదా మద్దతు ఇచ్చినది మాత్రాన అయిపోద్ది ఏంటి అవ్వదు కదా వాటర్ నారి ఎలా ఉంటుంది మనం చెప్పలేము ఒకవేళ మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది ఇప్పుడు యూత్ టెండర్ అంతా పవన్ అంటారు 4 ఏజ్లో అందరూ ఏంటంటే ఒకసారి మార్పు కోసం చూద్దాం మార్పు చేద్దాము జగన్ సేర్చేద్దామని కొందరు అనుకుంటారు కొందరు అనుకుంటారు మాకు చంద్రబాబు నాయుడు పసుపు కుంకు 10,000 ఇచ్చాడు నెలకు 2,000 పెన్షన్ ఇస్తాడు మేము ఇవి తీసుకున్నందుకు బాబా చంద్రబాబు నాయుడు చేద్దాం వాళ్ళు అనుకుంటారు అయితే జనాలు ఏంటంటే రేపు మే 23 వస్తే కానీ ఎవరి పరిస్థితి ఎలా ఉండదో మనం చెప్పలేము అది పరిస్థితి నేను జనసేన గెలిచానండి అది ఎలా అనుకుంటున్నారు జనసేన ఎందుకంటే ఆయన నిజాయితీ ఆయన యొక్క మాట తీరు ఆయన యొక్క ట్రెండ్ సెట్టింగ్ ఇవన్నీ చూసి నేను ఆయనకి ఓటేసానండి ఆయన మీద అయితే మాకు అపారమైన నమ్మకం ఉంది ఆయన గెలుస్తాడని ఆయన వస్తే స్టూడెంట్స్ కొంతమంది నమ్మేటోళ్ళు వీళ్ళందరికీ ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను వాళ్ళకి ఓటేసాను నేనైతే ఆయన నమ్ముతున్నాను సార్ అదండి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు ఈసారి మేమైతే ఒక 35 సీట్స్ వచ్చినా చాలా అందరికీ మొగుడవుతాడు అనేది నా ఒపీనియన్ అండి అందరూ ప్రజలు ఆలోచించి ఒక నిజాయితీగా ఉండేటోళ్ళకి ఓటేజ్ గెలిపిస్తే ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్లో మనకేమైనా
మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో ఓట్ ఫర్ జనసేన, దట్స్ ఇట్ సార్. అంటే ఓట్ ఆల్రెడీ వేస్తారు అందరూ, ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమైనా మనకి ఛాన్స్ వస్తే జనసేనకి సపోర్ట్ ఇవ్వాలని నేను ప్రజలు కోరుకుంటున్నాను. ఈసారి జనసేన వస్తుందని మీరు అనుకుంటున్నారు? జనసేన అయితే రాదండి, పర్ఫెక్ట్ గా చెప్పాలి, నిజాయితీకి చెప్పాలని జనసేన రాదండి. కానీ మేమైతే కింగ్ మేకర్స్ అవుతామండి. అది మా ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే టీడీపీ వస్తుందని నేను అనుకుంటున్నానండి.